అందరికి నమస్తేనలా, వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట. మాధవీలత వచ్చిన కొద్ది టైంలోనే మస్తు పతార సంపాదించింది మేడం. సేవ చేసినందుకే పెద్ద కార్పొరేట్ దావఖాన పెట్టిన గొప్ప మనిషి. మందులేని కరోనా రోగుల తాన 30 లక్షలు 40 లక్షలు బిల్లులు వసూలు చేసిన గొప్ప సేవామూర్తి. సేవ రంగంలో చేసిన సేవ సరిపోతలేదని రాజకీయంలోకి వచ్చి ఎంపీగా నిలబడ్డది కదా. ఇక ఆమె హైదరాబాద్లో ప్రచారం చేస్తుంటే జనాల రియాక్షన్ ఎట్లుందో చూడుండ్రి. మాధవీలత మేడం ఈ నడమ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఏడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. ఇక పాత బస్తీలో ప్రచారం చేస్తుంటే ఒక పెద్దవ్వ ఊహించని షాక్ ఇచ్చింది. నాకే ఓటేయమని అడుగుతుంటే ఆమెనే దేకను కూడా దేకలేదు. గదవ పట్టుకొని అడుగుతుంటే కూడా అస్సలు పట్టించుకుంటలేదు. ఇక అది వీడియో తీస్తుంటే వద్దు వద్దు అని బెదిరిస్తుంది ఫోటోలు తీసేటోళ్లను. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతాంది. ఈ వీడియో తోటే ఆమె కథ ఏందో తెలిసిపోతుందని అందరు కామెంట్లు చేస్తుండ్రు. ఏడి కన్న ఓన్రి ఎవ్వలనన్న అడుగుండ్రి. ఈ 120 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అనుండ్రి. ఒక్కలంటే ఒక్కలు, చక్కగున్నదంటే ఒట్టు. ఎవ్వరు చూడు తిట్టి శాపనార్థాలు పెట్టుడే ఉంటాంది. కాంగ్రెస్ వాళ్ళ మీద జనం ఎంత కోపంతో ఉన్నారో ఈ ముచ్చట చెప్తాంది. ఏడుకన్నవో ఎవరినే కదిలియ్యి. కేసీఆర్ సార్ ఏలువడే మంచుగుండే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత ఆగమైంది. ఏది చక్కగలేదని మస్తుగా తిట్టిపోస్తాండ్రు. సిద్దిపేట జిల్లా దుబాక ఓట్ల ప్రచారానికి పోయిండు కొత్త ప్రభాకర్ రెడ్డి సారు. ఓ మహిళను ఎట్లుందామా కాంగ్రెస్ పాలన అని అడిగితే మస్తుగా తిట్టింది. 6 గ్యారంటీలు అన్నారు. ఏం చేసిన రాళ్ళు మాటలే తప్ప శాతాలు లేవని గట్టి గర్చుకున్నది. ఏమో ఇప్పుడు 500 వేస్తారట కదా. ₹500 వేస్తారని ఇప్పుడు క్వింటల్ కి 500 అన్నాడు. 4000 పించిన అన్నాడు. 2 లక్షలు పించిన అన్నాడు. అన్ని పించిన అన్నాడు. వాడు వాడు ₹500 గిట్లున్నది ఊర్లో పొట్టి కాంగ్రెస్ వాళ్ళ అసలు కథ. కానీ వాళ్ళేమో జనాలకు 6 గ్యారంటీలు అమలు చేసినామని డప్పు కొడుతుండ్రు. జనాల చెవుల పూలు పెడుతుండ్రు. వచ్చి 4 నెలలు అయింది. ఒక కంపెనీ తెచ్చింది లేదు, ఒక కొలువు ఇచ్చింది లేదు. కానీ గ్యారంటీలన్నీ అమలైనాయని కోతలు కోస్తున్నారని మండిపడుతున్నారు జనం. చింతగచ్చినా పులుపు సావలేదన్నట్టు తెలుగుదేశం తెలంగాణలో తుడిచిపెట్టుకొని పోయినా ఆ పాటోలు ఏకసెక్కాలు ఇంకా తగ్గలేదు. కంప్యూటర్ల పితామహుడు బిల్గేట్స్కు మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుమని సలహా ఇచ్చి సాఫ్ట్వేర్లు ఎట్లా తయారు చేయాలనో నేర్పించి సెల్ఫోన్ కనిపెట్టిన బాబు సార్ బర్త్డే హైటెక్ సిటీ దగ్గర చేసినరు పచ్చ పాటోళ్ళు. చేయాలే కానీ అతి చేయొద్దు అంటారు. చంద్రాల అభిమానులు పచ్చతమ్ముళ్ళు కమ్మటి కేకును తీసుకొచ్చి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ముంగట కటింగ్ చేసిండ్రు. హ్యాపీ బర్త్డే చంద్రాలు, మేమీడున్నామంటే కారణం నువ్వేనయ్యా. ప్రొఫెషనల్స్ విత్ చంద్రాల్ అని బ్యానర్ రాసుకొచ్చుకొని కమ్మగా కేకు కోసుకొని తిన్నారు. హైటెక్ సిటీ కట్టింది చంద్రాలు కాబట్టి ఆయన బర్త్డే ఆన్నే సెలబ్రేట్ చేసిండ్రట. అసలు బాబు లేకుంటే మేము లేమంటుండ్రు వీళ్ళంతా. అంతే కదా, ప్రపంచానికి సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలియజెప్పిన మేధావి చంద్రాలయే. సెల్ఫోన్ కనిపెట్టి చెట్టు కొమ్మల మీదకెళ్ళి సిగ్నల్ పాస్ చేయించిన టెక్ నిపుణుడు బాబు సారు. ఇక చార్లెస్ బాబే కంటే ముందుగానే కంప్యూటర్ కనిపెట్టిన మహనీయుడు. గాంధీజీ స్వతంత్రోద్యమం చేయాలనని సంకల్ప బోధ చేసిన పెద్ద గురువు. ఒకటా రెండా బాబు గురించి చెప్పాలనంటే అందుకే ఆయన మీద మక్కువతోటి వీళ్ళంతా కమ్మగా కేకు కోసి సంబరపడ్డారన్నట్టు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో మంది ఎక్కువైన కొద్దీ పంచాదులు కూడా గట్లనే అవుతున్నాయి. ఏడ మీటింగ్ పెట్టినా మినిమం తిట్లు తిట్టుకుంటుండ్రు, లేదంటే పంతలు వాళ్ళకు కొట్టుకుంటుండ్రు. కాంగ్రెస్ పార్టీలో పంచాదులు అనేటి కంఠాభరణాల లెక్క.
వాళ్ళ సాంప్రదాయం అసలే వడగొట్టుకోరు. ఉండేది ఒక పార్టీలనే గాని వేరే పార్టీలు ఉండడం లెక్కనే తిట్టుకొని దండుకురుడు ఒక కాంగ్రెస్ పార్టీలని ఎక్కువ చూస్తుంటారు అంతా. ఇలా సూర్యాపేటలో ఓట్ల ప్రచారం మీటింగ్ పెట్టిండ్రు, ఇక ఆ మీటింగ్ కడబెట్టిన ఫ్లెక్సీల పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదట. గంతే ఇక రమేష్ రెడ్డి వర్గమోళ్ళు మా అన్న ఫోటో పెట్టరా అని పంచాది మోపు చేసిండ్రు. ఒకలి గల్లలు ఒకలు పట్టుకుండ్రు. ఇక లొల్లి కంట్రోల్ చేసేటందుకు జానారెడ్డి సార్ బాగానే దండ్లాడిండు. పెద్ద మనిషిని కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక సార్కి ఇంట్రెస్ట్ పోయి ఏంది మీటింగ్కు అతి చేస్తే మర్యాద ఇయ్యం, ఉంటుండుండ్రి పోతే ఓన్రి అని గట్టిగా తిట్టి సోట్లు పెట్టిండు. ఇదేం పద్ధతి? ఓట్ల లేకుండా లొల్లి చేస్తారా? గిట్లయితే ఓట్లల్లో మనం గెలిచినట్టే. చిల్లర పంచాయతీలు బంద్ చేయాలని కేడర్కు సురుకులు పెట్టిండు. కానీ ఏం ఫాయిదా? పార్టీ సాంప్రదాయమే పంచాదులైనప్పుడు వాటిని వాటించుడు కార్యకర్తలు కాలవి ఇదే కదా. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగానేలే. మలసినప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ షనార్.